Hello friends, how are you? Iroz mana MS Word lo save maju saveas gurinchi nechukundam. Search bar lo gelli kinda search bar lo gelli win word an kodate manaki word document open avutadi. Akada is equal to rand ani open bracket close bracket kodate manaku matter vastadamata. Dani ee vidhanga save cheyalante file menu lo gelli save and select this one. A document name sample 1 and it's done. Sample 1 and it is saved. Save done with sample 1 and it is saved. Done. Sir, save this in document. So done. Document save in there. ఈ విధంగా మనం డాక్యుమెంట్ని మనం సేవ్ చేసుకోవచ్చు. కింద టైప్ చేస్తున్నాయి ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అని టైప్ చేస్తున్నాను. ఈ సేవ్ చేసిన డాక్యుమెంట్లోనే టైప్ చేస్తాను. దీని ఫాంట్ సైజ్ పెంచుకుందాం మెల్లిగా. దీని ఫాంట్ సైజ్ కొద్దిగా పెంచుకుందాం. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. ఇది పాత డాక్యుమెంట్లోనే మనం సేవ్ చేసిన శాంపిల్ 1లోనే ఈ డాక్యుమెంట్ సేవ్ అయ్యి ఉంది. ఒకసారి చూద్దాం. ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్ అని సేవ్ 1లో సేవ్ అయ్యి ఉంది. సేవ్ శాంపిల్ 1లోనే ఈ డాక్యుమెంట్ సేవ్ అయ్యి ఉంది. మళ్ళీ ఇక్కడ కింద టైప్ చేద్దాం. ఐ ఆమ్ గోయింగ్ టు ముంబై అండ్ విల్ బై ఏ న్యూ కార్ అండ్ విల్ బై ఏ న్యూ కార్. సేవ్లోనే మనం సేవ్డ్ డాక్యుమెంట్లోనే మనం టైప్ చేసాం. దీని కనుక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనకి కొంచెం ఐడెంటిఫికేషన్ గురించి బ్యాక్గ్రౌండ్ కలరు పైన ప్రాపర్టీస్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏదో కలర్ నచ్చిన కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. ఇప్పుడు దీన్ని వేరే డాక్యుమెంట్లో సేవ్ యాజ్ అని పెట్టి శాంపిల్ 2 అని మనం డాక్యుమెంట్ పేరు శాంపిల్ 2 అని పెట్టుకుని సేవ్ చేద్దాం. సేవ్ చేసి క్లోజ్ చేసి చూద్దాం. డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. క్లోజ్ చేసి చూద్దాం. శాంపిల్ 2లోకి మనం ఓపెన్ చేస్తే సేమ్ అదే కనపడుతుంది. మన కలర్ ఏదైతే కలర్ ఇచ్చో శాంపిల్ 2లో సపరేట్ డాక్యుమెంట్ మీద సేవ్ యాజ్లో ఉంది. అది మన సేవ్లో చూస్తే మన కలర్ లేనిది ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అన్నది సేవ్లో ఉంది. సేవ్ యాజ్లో వచ్చి ఐఎమ్ గోయింగ్ టు ముంబై అండ్ విల్ బై ఏ న్యూ కార్ అన్నది సేవ్ యాజ్లో ఉంది. ఇలాగ మనం సేవ్ని సేవ్ యాజ్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఈ సేవ్ యాజ్ కూడా మనకి ఇంచుమించు ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్లో కూడా సేమ్ ఇదే పద్ధతి ఉంటుంది. ఈ విధంగానే సేవ్ చేసుకుని సేవ్ యాజ్ కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు. ఇది సేవ్లో ఉంది. ఇది సేవ్డ్ డాక్యుమెంట్. ఇది ఏదైనా సరే ఫైల్ మెనూలోకి వెళ్ళి మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్ కట్ కీస్ మన షేవ్స్కి షార్ట్ కట్ కీస్ వచ్చి సేవ్ ఈజ్ ఈక్వల్ టు కంట్రోల్ ప్లస్ ఎస్. కంట్రోల్ ప్లస్ ఎస్ షార్ట్ కట్ ఉపయోగించి కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా సేవ్ యాజ్కి వచ్చి F12 సేవ్ చేసిన కంప్యూటర్ షార్ట్ కట్కి వచ్చి F12.
ఇప్పుడు మినిమైజ్ చేసి చూద్దాం. కావాలంటే మళ్ళీ ఒకసారి డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సేమ్ సేవ్ డాక్యుమెంట్లోనే సేవ్ అయి ఉంది. అది శాంపిల్ వన్లో సేవ్ డాక్యుమెంట్లోనే ఉంది. అది ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్లో సేవ్ మరియు సేవియాజ్ని మనం ఈ విధంగా డిఫరెన్షియేట్ చేసి చేసుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థమైనట్టుంది. సేవ్ అన్నది సేమ్ డాక్యుమెంట్లోనే మనం సేవ్ చేసుకోవచ్చు. సేవియాజ్ అన్నది ఇంకొక వేరే డాక్యుమెంట్కి ఇట్లా సేవ్ చేయాలంటే మన సేవియాజ్ని కింద చేసుకోవచ్చు. సేమ్ డాక్యుమెంట్లో మనం ఎంత మాడిఫై చేసినా సేమ్ డాక్యుమెంట్లో మనం సేవ్ చేసుకోవచ్చు. మనం వేరే డాక్యుమెంట్లో సేవ్ చేసుకున్నప్పుడు సేవ్ యాజ్ అన్న ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. దీని షార్ట్ కట్ కీస్ మీకు చెప్పాను కదా, కంట్రోల్ ప్లస్ ఎస్ సేవ్కి, కొన్ F12 వచ్చి సేవ్ యాజ్కి. థ్యాంక్ యూ.